ఆయన చూసుకుంటాడులే, అది బీమాగా ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త ఈరోజు ఎలర్ట్ అయ్యాడు. మా పెద్ద ఆయన లోపల ఉంటే మేమేమన్నా ఖాళీగా ఉంటాం అనుకున్నారా? ఎలక్షన్ వరకు హ్యాపీగా పడుకుందాం అనుకున్న ప్రతి ఒక్క కార్యకర్త కసితో వస్తున్నాడు రోడ్డు మీదకి. ఏమండి లేడీస్ కి ఎంత మంది అండి ఈరోజు మహిళలు? మహిళలు ఏం చేస్తారండి? గుంటూరు, కృష్ణా, గుంటూరు, శ్రీకాకుళం, ఇంతమంది, విశాఖపట్నం రోడ్డు మీదకి, బీచ్ లోకి వస్తే పెద్ద పెద్ద ఆడపిల్లలు, మా అత్తగారు, మా అమ్మగారు వయసులో ఉన్న వాళ్ళు వస్తే వాళ్ళకి భయపడి అరెస్ట్ చేయించిన గవర్నమెంట్ ఇది. ఎందుకు అరెస్ట్ చేయిస్తున్నారు? 74 లేదా ఎమర్జెన్సీ వచ్చింది అంటే ఓన్లీ ఆ రోజు రాజకీయ నాయకులకి ఎమర్జెన్సీ వచ్చింది. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి మొత్తం ఎమర్జెన్సీ వచ్చింది. ఎక్కడ గవర్నర్ వ్యవస్థ? ఎక్కడ గవర్నర్ వ్యవస్థని చెప్పాల్సిన కేంద్ర వ్యవస్థ ఎక్కడుందండి? వాళ్ళెవరు ఏం చేస్తున్నారు? నేను పేరు చెప్పాలా మీకు? పార్టీ పేర్లు, పెద్దల పేర్లు అర్థం కావట్లేదా? ఒక 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, ఇందాక రజనీ గారు చెప్పారు, అసలు అయ్యింది ఖర్చు ఎంత? ఈరోజు జగన్మోహన్ రెడ్డి 750 కోట్లు బియ్యం బస్తాలు, సన్న బియ్యం ఇస్తామని చెప్పి పెట్టించాడు. ఆ 750 కోట్లు బ్యాగులకి ఇచ్చాడు. ఏమయ్యా 750 కోట్లు? ఇంకో 3 నెలలు ఎలక్షన్ కోడ్ కూడా వస్తుంది, సన్న బియ్యం రావట్లా, అది ఎవడు మింగినట్టు? జగన్మోహన్ రెడ్డి నోట్లోంచి ఏమన్నా, ఇప్పటికైనా ప్రజలు అర్థం చేసుకోవాలి, జగన్మోహన్ నోట్లోంచి నిజాలు రావు. సాక్షి ఛానల్ నాది కాదు అన్నాడు, అది నిజమా అబద్ధమా అందరికి తెలుసు. సాక్షి పత్రిక నాది కాదు అన్నాడు, నిజమా అబద్ధమా అందరికి తెలుసు. భారతీ సిమెంట్స్ ఎవరివి? ఇవన్నీ ఎవరివయ్యా? నువ్వు కావా? నీ భార్య కాదా? నీ భార్యకి నీకు సంబంధం లేదా? ఇంకా ప్రజల దృష్టిలో అదే అబద్ధాలు, అదే అబద్ధాలు. కాకపోతే నిజంగా ఈరోజు రాజ్యాంగాన్ని ఇంకా గౌరవిస్తున్నావు అండి, అంబేద్కర్ గారికి దండం పెట్టుకుంటున్నాం కాబట్టి. ఆ రాజ్యాంగం జగన్ రెడ్డికి ఇచ్చిన హక్కు. కానీ ఎన్నికలు సమీపిస్తున్నాయి, ఒకవైపు ఇప్పటికే తెలంగాణలో నోటిఫికేషన్ వచ్చేందుకు అవకాశం ఉంది, ఆ తర్వాత ఏపీ ఎలక్షన్కి దగ్గరగా ఉంది. అయినప్పటికీ కేసుల పర్వం కానీ అరెస్టుల పర్వం కానీ కొనసాగుతూనే ఉంది. ఎక్కడికక్కడ మీ కార్యకర్తలు కావచ్చు, జనసేన కార్యకర్తలను కూడా మీటింగ్లు పెట్టుకోకుండా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. ఇది మోరల్గా రేపటి రోజున కార్యకర్తల ఆత్మస్థైర్యం దెబ్బతినేందుకు అవకాశం ఉంటుంది కదా మరి? లేదు నవీన్ గారు, ఆత్మస్థైర్యం దెబ్బతినట్లేదు. ఈరోజు ప్రతిరోజుకి పెద్ద ఆయన్నే లోపలి పెట్టారు కదా అని భయపడట్లా. ఆయనకే ఇలాంటి గతి తీసుకొచ్చిన వాడు, మాకు రేపు ఉదయం ఇదే గవర్నమెంట్ ఇంకొకసారి ఏమన్నా పొరపాటున వస్తే మమ్మల్ని రోడ్డు మీద ఊరేసినా కూడా మాకు ఎవరు కాపాడుకోరని ప్రతి ఒక్కరు అలర్ట్ అయ్యారు, సాధారణ ప్రజలతో సహా. ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎప్పుడు కార్యకర్తలు సిద్ధంగా ఉన్నాం, మాకు ఈ రోజు అగ్నికి ఆజ్యం తోడైనట్టు జనసేన. నిజంగా అండి, ఆ రోజు జనసేన పవన్ కళ్యాణ్ గారు అది ఏ రోజు ముహూర్తం గిహూర్తం చూసుకోకుండా ఒక జైలు దగ్గర ఒక పెద్ద ఆయన్ని నవ్యాంధ్ర రూప కల్పిని పట్టిన ధనం చూసి అప్పటికప్పుడు ఆయన అనౌన్స్ చేశారు చూడండి, అదే అండి రాజకీయ నాయకుడిది. ఎన్నో మాకు విభేదాలు ఉంటాయి, కానీ మంచి చేసిన వాళ్ళకి మంచి చేశా అని చెప్పుకుంటామండి. ఈ రోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అన్న ఆయన ఆరోగ్య బీమా తీసుకొచ్చిన ఆయన ఒప్పుకుంటామండి మేము. రైతులకి ఉచిత విద్యుత్ తీసుకొచ్చింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి, మంచి ఉంటే మంచిని ఒప్పుకోండి. అలాగే ఆయన రోజు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చింది మాత్రం నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఈ రోజు ఆయన వచ్చారు, వీళ్ళే కాదు ప్రజలు వస్తున్నారు. మూల కూర్చున్న ముసలమ్మ కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు అరెస్ట్ చేశారో కారణం లేదని వాళ్ళు మాట్లాడుతుంటే మాకు ఆశ్చర్యంగా ఉంది. మేము లీడర్స్ కాదో లేకపోతే ఇక్కడ ఉన్న మేధావులు మాట్లాడడం కాదు, రోడ్డు మీద వెళ్ళవాళ్ళు శిబిరాలకు వచ్చి మాట్లాడుతున్నారు. అయితే మీరు అంటారు చూడండి, గుర్రాన్ని కట్టి తీసుకెళ్లగలరు కానీ నీరు తాగించలేరని. ఎన్ని రోజులు ఆంక్షలు పెడతారు? ఈ రోజు పెడతారు, రేపు పెడతారు, ఎల్లుండి పెడతారు, ఓటింగ్ లో ఎవడు పెడతాడు? అసలు ఓటింగ్ దాకా ఎందుకు? 3 నెలల ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చాక జగన్ రెడ్డి ఒకటే, మూల కూర్చున్న ముస్లిం ఒకటే, ఇద్దరు ఒకటే, ఎవరి చేతిలో పవర్స్ ఉండవు? కాకపోతే కేంద్రం పార్టీలు పక్కన పెట్టి కేంద్ర ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న సంస్థలు ఎందుకు ఈ రోజు నోరెత్తట్లేదు? ఇంత జరుగుతున్నా ఎన్నికల దృష్టి చూస్తాయా? మీరే అన్నారు తెలంగాణ ఎంకిపెళ్లి శుభసేవకు వచ్చిందని. చంద్రబాబు నాయుడు గారు లోపలేశారని అనుకుంటున్న వాళ్ళకి నిమిషం ఆ సరదా ఉండలా. ఈ రోజు ఆయన ఎలాంటి వాళ్ళు మేం చెప్పడం కాదు, రాష్ట్రం కాదు, దేశం కాదు, ప్రపంచం మొత్తం చెప్తున్నారు. వాళ్ళందరికి ఎవరంటే ఇప్పుడు పంపిస్తున్నావా? మేమేమన్నా చెప్తున్నావా మమ్మల్ని అరెస్ట్ చేస్తే? ఎక్కడో ఐర్లాండ్ లో, ఎక్కడో న్యూజిలాండ్ లో, ఎక్కడో ఆస్ట్రేలియాలో చంద్రబాబు నాయుడు గారికి ఎందుకంటే అభిమానులు ఉన్నారు? మొన్నటి వరకు అనుకునే వాళ్ళు ఆయన ఇతర మీరు అన్నట్లుగా అన్ని దేశాల్లో ఉన్న తెలుగు వారందరూ కూడా ఎక్కడికక్కడ నిరసనలు కొనసాగిస్తానన్నారు. అక్కడ మాత్రం స్వేచ్ఛగా నిరసన చేసుకునేందుకు అవకాశం ఉంది, కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం శాంతియుతంగా నిరసన చేసేందుకు అవకాశం లేకుండా పోయింది.